సాధకుడు ఏంటంటే జ్ఞానం ఉండాలి విజ్ఞానం ఉండాలి జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం ఉండాలి విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం ఉండాలి ఈ రెండు ఉండే జ్ఞాని కూటస్థో విజితేంద్రియ తాను ఏంటంటే కూటస్థో విజితే కూటస్థం అంటే ఈ గోల్డ్ స్మిత్ తలుక ఆ ఇనుప దిమ్మ ఆ బంగారం చేసే దిమ్మ దాని మీద ఎన్ని వర్ణాలు ఎన్ని ఆభరణాలు చేసినప్పటికీ అది కూడా చలనం లేనట్టు ఏంటంటే నీవు సాక్షిభూతంగా ఉండే నువ్వు ఏమైనా చేయి ఏ కర్మలు చేసినా సరే సాక్షిభూతంగా ఉండగా చేసేయి ఏంటి అలాగుండేవాడు ఏంటంటే తను బయట నుంచి పంచాడు ఎలాను యుక్త ఇచ్చుచ్యుతయోగిలు సమలోష్టమ కాంచ సమలోష్ట అశ్మ కాంచనహ లోష్ట అంటే మట్టి అశ్మ అంటే రాయి కాంచ అంటే బంగారం ఈ మూడు మూడు రకాల విలువలుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ మూటిని ఏకంగా చూస్తాడు ఎందుకు అదంతా చైతన్యమే అక్కడ ఏంటంటే నీకు ఈ గుణదృష్టి లేకపోతే భౌతిక దృష్టి ప్రపంచ దృష్టి ప్రకృతి దృష్టితో కూడుకున్నప్పుడు అందులో మంచి చెడు అని చూస్తావు అందులో అన్ని చైతన్యం ఉంటాయి ఏ బంగారం ఎక్కువ ఏ రాయి తక్కువ ఇవన్నీ ఏమిటి మట్టి ఏమిటి మట్టి ఇవన్నీ కూడా ఒకటే అంటే అర్థం ఏంటి ఆయన చైతన్య దృష్టిలో చూస్తాడు యుక్త ఇచ్చుచ్యుత యోగి అటువంటి వాడు అటువంటి వాడు చూస్తాడు ఏమి సుహృమిత్ర మిత్ర హరి ఉదాసీన మధ్య ద్వేష బంధు పాపేభ్య సమబుద్ధి విశిష్యతే వాడు సుహృత్తు అంటే అడక్కుండా ఉపకారం చేసేవాడు సుహృత్తు మిత్రుడు అంటే పరస్పర ఉపకారం చేసేవాడు సుహృత్ మిత్ర హరి ఉదాసేన అంటే శత్రువు ఉదాసీనుడు మధ్యశమ అంటే ఈ విధంగా తటస్థంగా ఉండేవాళ్ళు ద్వేషించే వాళ్ళని బంధువులు ఎందు సాధుని ఎందు బాపేబి సమబుద్ధి విశేష ఎందుకు ఆ జ్ఞానం ఏంటంటే అందరిలో కూడా ఆ చైతన్యమే చూస్తాడు అందరిలో కూడా ఆ పరమాత్మ శక్తి ఉంది కానీ ఈ ఉపాధిని చూడడు ఉపాధిని చూడు శుచోదేశ ప్రతిష్టాపి స్థిరమాసమాత్మన నాచ్యుత్ నాచినీసం చైలాజన కుశోత్తరం అన్నారు ఇక యోగ సాధన ప్రాపర్ గా చెప్పారు ఏమిటి దానికి ఏంటంటే ఒక ఆసనం వేసుకొని దానికి సుచిగా ఉంచుకొని దానికి దర్భలు దాన్ని పూర్వ సిద్ధాంతాలు ఇప్పుడు దర్భలు దొరకని దొరకకొని కనీసం నాన్ కండక్టివ్ మెటీరియల్ ఒకటి పెట్టుకుని ఒక పీట వేసుకుని చాలా అజన కుశోత్తరం ఒకదాని పైన ఒకటి అంటే అంటే దర్భలు తర్వాత ఈ అజనం అంటే జింక చర్మం తర్వాత ఉత్తరం అంటే తెల్లని బట్ట అయితే జింక చర్మ హింస కదా అవన్నీ పక్కన పెట్టండి ఆ తర్వాత విషయం అప్పుడు పూర్వకాలను చెప్పారు అది ఇప్పుడు కనీసం ఏంటంటే నాన్ కండక్ట్ మెట్లు తీసుకుని తత్రైకాగ్ర మనకృత్వ ఆ యతిచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసని యోగం ఆత్మ విశుద్ధయే మనశుద్ధి కోసం ఆ విధంగా యోగం చేయమన్నారు ఏమి ఆ చేసేటప్పుడు ఏంటి సమం కాయ శిరోగ్రహం నచలం స్థిర సంప్రేక్షణ నాసికాగ్రం సౌంధిశ్చాన్ అవలోకి అని అన్నారు సమంకాయ శిరోగ్రహం ఇక్కడే ఉంది వాయు సాధన ఈ నాసాభ్యంతరం చేసిన వాడే వాళ్ళు నిరా నిటారుగా ఎల్లవేళ కూర్చోగలడు లేకపోతే హఠయోగి లేకపోతే ఈయన కొంతసేపు కూర్చోగలడు తర్వాత ఉండిపోతాడు ఎందుకు వంగిపోతాడు వాయు వసనం కాలేదు కదా కాబట్టి నిరంతరం వాయు శాసనం చేసిన నిరంతరంగా ఇలా కూర్చుంటాడు సమంకాయ శిరోగం ధారణం నచ్చినంశనం సంప్రేక్ష నాసికాగ్రహం నాసికాగ్రహం అంటే మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క పండితులు ఏంటంటే నాసికాగ్రం ముక్కు చివరు అనుకుంటున్నారు అగ్రం అంటే చివరు కదా అగ్రం అంటే మొదలుగడన అనుభవం ఉంది ఎతదగ్ విషయమే వా పరిణామే అమృతం మన పద్దెనిమిది వచ్చినా చెప్పారు ప్రారంభంలో అగ్రే అంటే ప్రారంభం అక్కడ ముక్కు ప్రారంభం ఎక్కడ ఇక్కడ నా కియర్ భ్రూమధ్యము లలాటము తురియము ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ నాసికాగ్రం ఇక్కడ ఏంటి సంప్రేక్ష నాసికాగ్రం అంటే ముక్కు ఎక్కడ పుట్టిందో అక్కడ బాగా చూడాలి ఈ బాగా చూడాలంటే నేను లోపల చూడొచ్చు నేను లోపల కూర్చుని ఒకరు మూసుకుని ఇలా చూస్తాను అన్నాడు అనుకోవచ్చు కానీ స్వం దిశాన్ అవలోకినన్నారు దిక్కులు చూడొద్దు అన్నారు దిక్కులు చూడొద్దంటే కళ్ళు మూసిన వాడికి తెరిచేవాడికి చెప్పారా కళ్ళు మూసేవాడికి దిక్కులు చూడద్దు అని చెప్పాల్సిన లేదు కాబట్టి కళ్ళు తెరిచి తిప్పాలి కళ్ళు తెరిచి తెప్పాలంటే ఏంటంటే దీనిలో అనంత సైన్స్ ఉంది అనుభవం ఉంది అదేమిటంటే యోగ సాధన ఇంకా మీదకి అడ్వాన్స్ వెళ్తూ ఉంటుంటే నువ్వు అనుభవించేది కళ్ళ ద్వారా అని ఆనందించేది కళ్ళ ద్వారా నీ యోగం కూడా కళ్ళ ద్వారా నువ్వు ఆ దశలో ఉంటే కళ్ళు అలా పెట్టుకుని ఉన్నావు నువ్వేం చేయదు అక్కడికే తెలుసుకో అది లాక్కుంటుంది ఆ ప్రాణశక్తిని లాగుతుంటుంది కళ్ళు కూడా అంత అట్రాక్టివ్ పౌరుంది కళ్ళు మూల స్థానంలోకి తీసుకెళ్తాయి కళ్ళు కూడా అంత భావంతో చెప్పారు దృగ్వగ్గం ఎత్రలీ మనస్ తత్రైవ లేవితే దృగ్బణం ఎత్తలీతే వాయుస్ తత్రయవ లేవితే అనేది వరాహ మనుషులు చెప్తుంది అంటే అంటే దృక్కు మనసు ఈ మనసు మనసు ఎక్కడ పెడతారు వాయు ఎక్కడ కలుస్తుందట అంటే ఈ మూడు దృక్కు మనసు ప్రాణం అంటే మన దృష్టి మనసు ప్రాణం ఈ మూడు ఒక దగ్గరే పెట్టాలి సొం దిశా నవలకం దిక్కులు చూడకుండా చెయ్యాలని చెప్పారు నా దశ యోగోస్తు మనస్ంత నచ్చాతి స్వప్నశీల జాగ్రత్త అయిచార్జున అన్నారు ఎక్కువ తిన్నా లాభం లేదు తక్కువ తిన్నా లాభం లేదు ఎక్కువ నిద్రపోయిన లాభం లేదు తిన నిద్రపోకుండా ఉన్న లాభం లేదు యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ అన్నారు యుక్త ఆహార విహారాలు అంటే మనం చేసే కర్మలు కూడా మన శరీరం శ్రమ కూడా యుక్తంగా ఉండాలి ఆహారం కూడా యుక్తంగా ఉండాలి అది కూడా ఏంటంటే మరి మన నిద్ర కూడా ఏంటంటే ఎక్కువ నిద్రపోయినా లాభం లేదు నిద్ర పోకపోయినా లాభం లేదు ఇవన్నీ కూడా నేను వివరంలోకి వచ్చేటప్పుడు అనేక రకాలుగా చెప్పాను కాబట్టి ఏంటంటే యోగం కావాలనుకుంటే ఆహారం యుక్తంగా ఉండాలి విహారం కూడా యుక్తంగా ఉండాలి సంకల్ప ప్రభావానికి చట్ట సర్వాన్ విశేషత మనసై వింద్రిక ఆ విద్వాన్ శని శని రుపురమే బుద్ధ దృతి గృహీత ఆత్మ సంస్థ మన కృత్వా నకించి దప్పించేత్తన్నారు ఈ యోగ సాధన చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఏ విధంగా చెప్పారేంటంటే మన సాధన చేస్తున్న మనసు ఎక్కడికో పోతూనే ఉంటుంది మనసు సాధన ఎందు ఆ శబ్దం ఎందు మనసు పెట్టమని చెప్తున్నాం చేస్తుంటాం కైనా సరే మనసు రెండు భాగాలు అయిపోతుంది ఒకటి సాధన ఎందు ఉంటుంది ఇంకో భాగం ఇంకా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఆ భాగం వైపు వెళ్ళిందంటే ఈ ఆగే పోతుంది దీని బలం అయితే అది వచ్చినాయి మనసు రెండు రకాల రెండు భాగాలు అవుతుంది ఒక భాగం ఏంటంటే సాధన ఎందు ఆ శబ్దం ఎందు ఉంటుంది ఇంకో భాగం ఏంటంటే ఏదో మన వాసన అనుసరించి ఆలోచిస్తూనే ఉంటుంది అందువల్ల ఏంటంటే మనకి దాని అలా సమస్య ఆలోచించామనుకోండి ఇది ఆగిపోతుంది ఇదే ఎక్కువగా చేసాం అనుకోండి దీనివే చేసామనుకోండి ఏమని ద్వే విద్య వేదిత వ్యవహతు శబ్ద బ్రహ్మ పరంచేతు శబ్ద బ్రహ్మ నిష్ణాతో పరబ్రహ్మ అధిగత అంటే ఏంటంటే ఈ శబ్ద బ్రహ్మందు మనస్సు ఎందు ఈ శబ్దయందు ఈ ఓంకారం ఈ ప్రణవం ఎందు ఎప్పుడైతే మనసు పెట్టామో పరబ్రహ్మ అది వచ్చి అక్కడ తీసుకొస్తుంది ఆ విధంగా ఏంటంటే నెమ్మది నెమ్మదిగా శని శని రూపరమే శని శని అంటే అర్థమేంటి శని అంటారు ఇంకేదైనా అయితే సలంగా పట్టుకుంటుంది కానీ శని అంటే నెమ్మదిగా పట్టుకుంటా అదే అనమాట అందుకని శని వచ్చింది శని శని రూపరమే బుద్ధ బుద్ధి గృహీత ఆ సాత్విక దృత్యా అతను దాన్ని పట్టుకోవాలి ఆత్మ మన కృత్వా ఈ మనసుని ఆత్మీయత పెట్టి నకించిదవి చింతే అనకించిద చింత చేతి అనేది ధ్యానావస్థలకు వెళ్తారు ఎతో ఎతో నిశ్చరితి మన చంచలం తతో తతో నియమ ఆత్మన్య వశన్న ఏత్ అన్నారు మనసు ఎక్కడెక్కడికి పోతుందో అక్కడక్కడి నుంచి మనసు తీసుకురావాలి ఇది నిత్య అనుభవం ఇది ఇది విక్షేపశక్తి రజో ఈ రజోగుంతలకు విక్షేపశక్తి అనేది చాలా ప్రమాదం ఒకసారి ఈ దృష్టి పెట్టినవాడు ఒకసారి కళ్ళు తెరిచాడంటే ఇప్పుడు శక్తి వచ్చి పడిపోతుంది యోగ సాధన ఆపేస్తుంది కాబట్టి నిరంతరం అదే భగవత్ చింతనతో గురు చింతనతో ఆ దృష్టిని అలగ పెట్టాలి ఎవరు వచ్చి మధ్యలో లేపారనుకోండి బయటికి వెళ్ళి వచ్చాడు అనుకోండి ఇప్పుడు నాకూ అంతకాషణంగా ఉన్నది ఇది ఆ విధంగా ఏంటంటే దాన్ని తీసుకురావాలి అది తీసుకువచ్చిన తర్వాత దీనికి అవన్నీ పోవాలంటే ఏం చేయాలి ఆగ్రహి చెప్తున్నారు ఏమని ప్రశాంత మనసు యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతం కల్మషం ఈ ప్రశాంత మనస్సును కావాలి తర్వాత బ్రహ్మ బ్రహ్మస్వరూపును కావాలనుకుంటే యోగినం సుఖముత్తం యోగి అయిన వాడే ఈ మనస్సును శాంతింపజేసి రైతున ఆయన బ్రహ్మస్వరూపుడు అవుతాడు అని